Give him to chance to preach the word of God, what he has in his mind, we do not know. When he is going to be stand midst of us, you have to give to the big hand. It means clapping. No? So now I am calling brother and Dr. Reverend Antony, please come forward and share the word of God. Amen. 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 This amen is not enough. అది మీరు చెప్పినటువంటి ఆమెన్ నాకు సరిపోలేదు. హల్లెలూయా. 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 టుడే యు హావ్ కమ్ దిస్ సైడ్. ఈ రాత్రి మీ మధ్యలో ఉండటానికి యు డోంట్ వాంట్ టు స్లీప్ యు కేమ్ హియర్.
మీరు పడుకోకుండా నిద్రపోకుండా నిద్రపోయే సమయంలో ఇక్కడికి వచ్చారు. నాట్ టు సీ మీ, నేను నిలబడినటువంటి ఆయన చూడడానికి కాదు. నాట్ టు లిసన్ టు ద సాంగ్స్, పాటలు వినడానికి కాదు. బట్ యూ పీపుల్ వాంట్ డెలివరెన్స్, కూర్చున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి వచ్చారు. ఆమేన్ చెప్తామా? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ డెలివరెన్స్? కూర్చున్నటువంటి మీలో దేవుని యొక్క ప్రసన్నత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? అంటే దేవుని యొక్క అదే విడుదల, ఆ విడుదల అంటే దేవుని యొక్క సారూప్యాన్ని చూసిన వారు కానీ పొందిన వారు కానీ దేవుని నేను చూశాను తెలుసుకున్నాను అన్న వాళ్ళు ఎవరైనా మీలో చేయి చూపించమంటారు? There are so many deliverances. Sickness deliverance, evil spirit deliverance, and your family, there is problem, there is deliverance. There are receiving the Holy Spirit, there is deliverance. Receiving the anointing is deliverance. All this deliverance, how many people want this kind of deliverance? కూర్చున్నటువంటి మీలో పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు, లేదంటే బలహీనతల ద్వారా విడుదల కావాల్సిన వారు, లేదంటే మానసిక ఒత్తిడి ద్వారా విడుదల కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో అడుగుతున్నారు. కూర్చున్న వారు ఎవరికైనా పరిశుద్ధాత్మ కావాలా, లేదంటే బలహీనత నుంచి పోగొట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారా, పరిశుద్ధాత్మ శక్తి కావాలని కూర్చున్నారా? మీలో ఎవరైనా ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఎవరికి కావాలి? How many of you believe that? ఎంత మంది నమ్ముతున్నారు ఈ రాత్రి? Hallelujah! Hallelujah! So listen carefully what I speak. జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట వినండి. I am going to speak slowly for you people to understand. మీరు ఎలాగైతే అర్థం చేసుకోగలరో అలా నేను నెమ్మదిగా మీతో మాట్లాడతాను. Are you ready to listen to what I am speaking? సిద్ధంగా ఉన్నారా నేను మాట్లాడే మాటలు పొందుకోవడానికి? Hallelujah! 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 Okay. Now from Dubai. I'm coming from Dubai. నేను దుబాయ్ దేశం నుంచి వచ్చాను. I was born in Malaysia. ఆయన పుట్టింది మలేషియాలో పుట్టారట. I'm holding a citizenship of India. పౌరసత్వాన్ని మన ఇండియా దేశంలో, మన ఇండియాలో కూడా వారు పొందుకున్నారు. Basically from Kerala. ఆయన ఎక్కడ ఉన్నారంటే కేరళ రాష్ట్రంలో కూడా ఆయన పౌరసత్వాన్ని సంపాదించుకున్నారు. But for a long time I am in Dubai. ఎక్కువ సంవత్సరాలు దుబాయ్ దేశంలోనే ఉన్నాను. I got two children, one boy and daughter. ఆయన ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. Both married with children, all are settled in Dubai. ఇద్దరు కూడా పెళ్లిళ్ళు అయిపోయి వారు దుబాయ్ లోనే ఉన్నారు. మకం myself, my wife also among them. ఆయన అలాగే వారి యొక్క భార్య కూడా దుబాయ్ లోనే ఉన్నారు. And I travel around the world. The Lord gives me, I speak to the people. ఏదైతే దేవుడు నా మనసులో ఉంచాడు అదే నేను చెప్తూ ఉన్నాను. I did not bring anything special from Dubai. నేను ఏది కూడా దుబాయ్ దేశం నుంచి ప్రత్యేకమైనది ఇక్కడ తేలదు. But what I am talking is about my Jesus Christ. ఏదైతే నా దేవుడైన యేసు ప్రభు నాకు ఇచ్చాడో, that Holy Spirit is going to do touch you people. అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకుద్ది. How many of you wants the touch of the Holy Spirit? ఎంతమంది కూర్చున్న వారిలో పరిశుద్ధాత్మ శక్తిని కావాలని పొందుకున్న వాళ్ళు ఉన్నారు? ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆర్ దే ఫాలోయింగ్ వాట్ వి ఆర్ టాకింగ్? Yes, they are following. ఆమేన్. ఓకే. నార్మల్లీ ఐ క్యారీ గుడ్ న్యూస్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలంటూ తిరుగుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, ఫర్ కమింగ్ దిస్ సైడ్ టుడే నైట్, ఈ రాత్రి అలా ప్రకటించుకుంటూ ఈ రాత్రి మీ మధ్యలోనికి వచ్చాను. ఇట్ ఇస్ నాట్ గుడ్ న్యూస్. ఇది ఒక నూతనమైనటువంటి, కెన్ యు రిపీట్ వన్స్, ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్. అది మంచి వార్త కాదని మీతో చెబుతున్నాను. బట్ ఇఫ్ యు లిసన్ కేర్ఫుల్లీ, ఏదైతే మీరు శ్రద్ధగా వింటారో, అట్ ది లాస్ట్ యు విల్ కమ్ టు నో ద గుడ్ న్యూస్. అది మీకు చివరికి ఒక ప్రత్యేకమైనటువంటి సువార్తగా మీలో ఉంటుంది. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. Hallelujah. 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 Okay. Now, I've just asked you one simple thing. You have heard about Jesus Christ.
Yes or no? ఈ రాత్రి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. యేసు ప్రభు అంటే మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు ఎస్ అని చెప్పండి. Yes or no? తెలుసా తెలియదా? Yes, they are saying yes. Yes, okay. Now, do you know that Jesus Christ is going to come second time? యేసు ప్రభువు వారు రెండోసారి మరలా మన మధ్యలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారా? You know that. Okay. Now, I am just asking you people a question. If Jesus Christ comes from heaven to the world today, will he be happy? ఈ రాత్రి యేసు ప్రభువు వారు రెండో రాకడ world, according to me, he will not be happy. Because people are not following the word of God. ఈ రాత్రి చేరినటువంటి నాకు అక్కడ గురించే కాదు ఇక్కడ సంతోషించేది, ఎవరైతే దేవుని యొక్క వార్త సువార్తను వింటూ ఉన్నారో వారి కొరకు మాత్రమే దేవుడు సంతోషించగా రాత్రి ఉంటూ ఉన్నాడు. Because he has given the commandments and you people, me including me, are not obeying according to the word of God. ఎవరైతే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తారో వారి కొరకు దేవుడు వచ్చానని చెప్తూ ఉన్నారు. Amen. So when it comes to the world, the country is corrupted. The country is corrupted. US is corrupted. India is corrupted. Everywhere it's corrupted. Political problems are there. So you think when Jesus comes second time, will he be happy? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రతి దేశాల్లో, ప్రాచ్య దేశాల్లో కానీ, అమెరికా దేశంలో కానీ, ఇండియా దేశంలో కానీ చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మనం ఆలోచిస్తే యేసు ప్రభువు వారు నిజంగా రెండో రాకడలో ఇప్పుడు మన మధ్యలోకి వస్తే నిజంగా సంతోషమేనా? నాకు నేను చూస్తానని చెప్తా ఉన్నాను. ఇండియా దేశానికి యేసు ప్రభువు వారు ఇప్పుడు వస్తే ఎంతమంది మీలో సంతోషం, ఎంతమంది హ్యాపీ? ఐ డోంట్ థింక్ సో. నాకు నాకు కూడా అంతకే ఇంకా. When he comes to ఆంధ్రప్రదేశ్, will he be happy? యేసు ప్రభువు వారు డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ వస్తే ఎంతమంది మీలో సంతోషం? సంతోషం, సంతోషం. When he comes to Rajahmundry, will he be happy? రాజమండ్రి వస్తే యేసు ప్రభువు ఎంతమంది మీలో సంతోషం? సంతోషం. ఓకే. సో బట్ ద హోలీ స్పిరిట్ ఇన్ మీ ఇస్ టెల్లింగ్ హి ఇస్ నాట్ హ్యాపీ. పరిశుద్ధాత్మ శక్తి నాతో మాట్లాడుతుంది అది హ్యాపీ, సంతోషం కాదు. ఇట్ ఇస్ నాట్ మీ హు ఇస్ టెల్లింగ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ సో. సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను. హు ఇస్ రీడింగ్? హు ఇస్ రీడింగ్? My aunt. You are reading. Word by word. Slowly. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు. And when he drew near this city. The city. When he. Who is that he? Jesus Christ. Are you following? Jesus Christ when came to the city. He saw the city. యేసు ప్రభువు వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ పట్టణం అంతా చూస్తూ. అండ్ వాట్ హ్యాపెన్డ్? ఏం జరిగింది? హి వెప్ట్ ఓవర్ ఇట్. ఏడుస్తూ ఉన్నాడు ఆయన. సో వెన్ హి కేమ్ టు రాజమండ్రి ద సిటీ అండ్ హి హస్ కమ్ టు దిస్ ప్లేస్ ఆల్సో అండ్ హి సా ద సిటీ అండ్ హి ఇస్ వీపింగ్. ఒకవేళ యేసు ప్రభువు వారు రాజమండ్రి పట్టణానికి లేదంటే మనం ఉన్నటువంటి స్థలానికి వచ్చి ఇవన్నీ తిరిగి చూస్తూ ఉన్నప్పుడు. సో ఐ డి నాట్ బ్రింగ్ దిస్ న్యూస్ ఫ్రమ్ దుబాయ్. ఈ చెప్పినటువంటి మాట నేను దుబాయ్ దేశం నుంచి తేలదు. ఇట్ ఇస్ ఆల్రెడీ ఇన్ యువర్ బైబిల్. ఇది మీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథాలలో రాయబడి ఉన్నటువంటి మాట. హోలీ స్పిరిట్ వాస్ ఆస్కింగ్ మీ ఫ్రమ్ టుడే మార్నింగ్ టు టాక్ ఫ్రమ్ హియర్. పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజు ఉదయకాల సమయంలో లాడ్జ్లో కూర్చున్నప్పుడు నాతో మాట్లాడిన మాట ఇది. దట్స్ వై ఐ యామ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్. వెన్ ద జీసస్ క్రైస్ట్ కమ్స్ హియర్ టునైట్, విల్ హి బి హ్యాపీ? అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకడ ఈ రాత్రి వస్తే ఎంతమంది సంతోషంగా ఉన్నారనే విషయం తెలుసుకోవాలని చెప్పాను. విల్ హి బి హ్యాపీ? విల్ హి బి హ్యాపీ? నిజంగా మీరు సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి?
Who is happy? You are happy or just Christ is happy? మీరు సంతోషంగా ఉన్నారా లేదా యేసు ప్రభు సంతోషిస్తున్నారా అని అడుగుతున్నారు. She is happy. You are happy because you are not going according to the word of God. Everything is going well, so you are happy. But Jesus Christ is not happy. మీ మట్టుకు మీరు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే దేవుడు మీ కొరకు అన్ని చేస్తాడు కాబట్టి. కానీ ఈ వాక్యంలో చెబుతుంది యేసు ప్రభు సంతోషించట్లేదని. ఆయన ఏడుస్తున్నట్లుగా ఓవర్ ద సిటీ సా ద సిటీ హి వాస్ వీపింగ్. ఆ పట్టణం అంతా తిరిగి సమీపించి దాన్ని చూసినప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. సో ఇట్ సేస్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ వన్ వర్డ్ హి క్రియేటెడ్ ద వరల్డ్ ద ఆల్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్ హి క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ హి ఇస్ వీపింగ్ సీయింగ్ యు పీపుల్. ఏదైతే ఇక్కడ చెప్పబడిన మాటను మనం చూస్తూ ఉన్నామో అది ఏదైతే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడో అది ఈ రోజు మనకు కూడా వర్తిస్తుందని చెప్తా ఉన్నాం. వై ఎందుకు డు యు వాంట్ జీసస్ క్రైస్ట్ టు వీప్? యేసు ప్రభు ఏడవడం చూడడం నీకు ఇష్టమా? వి ఆర్ డూయింగ్ మిస్టేక్. వి ఆర్ నాట్ ఫాలోయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వి ఆర్ మేకింగ్ జీసస్ క్రైస్ట్ క్రై. ఎందుకు మరి యేసు ప్రభు అలా ఏడ్చే సందర్భం వస్తూ ఉంది? So, can we obey the word of God so that Jesus Christ will be happy? ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపించే వారిగా ఉంటాం వాక్యానికి అప్పుడు మాత్రమే యేసు ప్రభు సంతోషించే వారిగా ఉంటుంది. If you obey the word of God, if you obey the word of God, Jesus will be happy. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు మాత్రమే ఆయన సంతోషిస్తారు. It's not that. ఒకవేళ అలా కానట్లయితే ఆమేన్ ఆమేన్ ఆమేన్. యు స్టాండ్ అప్ లేవండి అమ్మా మీరు లేవండి. నో 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 మీరు కూర్చోండి. మీరు ఎవరిని చూపించారో వాళ్ళే. వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? యు ఆర్ స్టడీ. ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? స్టడీ ఫర్ వాట్? 8th క్లాస్. యు నో జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు తెలుసా నీకమ్మా? యు నో వెరీ వెల్. డు యు లవ్ జీసస్ క్రైస్ట్? ఆశ పడపడు. దగ్గర కాదు. సో వాట్ యు వాంట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్? కొంచెం ఇలా జరగండి. ఇలా కొంచెం వెనకాల బాగాలేదు. సో వాట్ ఇస్ ఇట్ యు వాంట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏమి ఆశ పడుతున్నావు ఈ రాత్రి? ఓపెన్ గా చెప్పు. Okay. She want good health. Just speak. That's your mother. She was telling arogyam, so you also said arogyam. Arogyam. Ini mariya. Amma cheppindi kabatti nu cheptunnav. Nee nee antar nee enti ani adugutaru. So I'm not talking about arogyam or food or house or anything like that. But the creator of the world today now at this moment has chosen you the first person. And he is asking you, what do you want to speak to Jesus? What do you want from Jesus? From your heart you speak. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, ఈ రాత్రి నేను ప్రత్యేకంగా అడుగుతుంటే నీ అంతట నువ్వు ఏం కావాలని యేసు ప్రభువుని అడుగుతావు. నీ హృదయంలో ఉన్న చెప్పు, నీ మనసులో ఉన్న చెప్పు, నీ గుండెల్లో ఉన్న చెప్పు. అది ఆయన అడిగేది. Because she has got a too long list. That is why she is not able to say anything. మీ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది, అందుకే గమలు తీల్చుకోలేకపోతున్నాం అంటున్నారు. You said you know Jesus Christ and you know better Jesus Christ. So you should be asking Jesus Christ for something. Because Jesus Christ is weeping, seeing you people. Not by outer part. Inside you he is watching. And he knows the mind. Which way you are moving, which thought you are doing, all this he knows. That is why he chose you first and he is weeping seeing you. Now, Jesus Christ is telling, this is a prophetic which I am telling you. Jesus Christ is saying that, can you change yourself so that Jesus Christ instead of weeping, he will be smiling, he will be happy. Can you do that? You will do. Amen. So, when you want to change, you repented. Today you are repentant. పశ్చాత్తాపపడి now you are repentant. Now she is repentant. Okay. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నట్టు the tears are coming out because
she started knowing Jesus Christ at this moment onwards. ఇప్పుడు నుంచి నువ్వు నిజంగా యేసు ప్రభువు అంటే తెలుసుకోవడం మొదలు పెడుతున్నావు. It is not like yesterday. నిన్న now she has changed. That is why out of all these people Jesus Christ is asking me to call you first. ఇక్కడ ఎంత మంది ఉన్నారు కానీ నిన్నే దేవుడు ప్రత్యేకంగా పిలవమని చెప్పాడు కాబట్టి నిన్ను పిలిచాను. But he loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. When you start obeying the word of God and when you put the first step he is going to hold you in your right hand. Are you ready to follow him? ఇదే సరైన సమయం. మొదటి అడుగు ఇప్పటి నుంచి నువ్వు ప్రారంభించి పశ్చాత్తాపడి ఒప్పుకోమని చెప్తాను. So he is not going to give you house or anything like that, but he is going to give you a gift in such a manner, even the whole world you sell and give it to Jesus Christ also, it's not worth it, because the gift is more precious than what we think. ఏదైతే నువ్వు అడుగుతున్నావో అన్ని కూడా ద సెకండరీ థింగ్ అయి తర్వాత దేవుడు ఇస్తాడు, కానీ మొట్టమొదటిగా నువ్వు విధేయత చూపించి దేవుని మాట వింటే అవన్నీ ఇస్తానని చెప్తాడు. You want the gift of prophecy? You heard about it? ఏదైనా దేవుని దగ్గర నుంచి ఏంటంటే చెప్పేది ప్రవచనాలు చెప్పే వరం కావాలా, లేదంటే దేవుని దగ్గర ఏదైనా పరిశుద్ధాత్మ వరం కావాలా, ఏదైనా ఒక వరాన్ని దేవుని దగ్గర నువ్వు పొందుకుంటే నీకు కావాల్సిందే దేవుడు ఇస్తాడు. In the Bible there are so many gifts. When you receive the gift of, the Lord is saying that you are going to receive the gift of prophecy. పరిశుద్ధ గ్రంథంలో చాలా తలాంతులు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి. And when people will come to you, you will be prophesizing to the people what you receive from above. That gift the Lord is going to give you when you do the first step, right step. దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేసి ప్రజల కొరకు నువ్వు ఏదైనా అడిగి దేవుని దగ్గర పొందుకుని ఒక తలాంతను కలిగి ఉంటే అదట నీకు ఏది కావాలన్నా సమృద్ధికి ఇచ్చేటట్టు నిన్ను నడిపిస్తుంది. You want the gift? Close your hands. Raise your hand. చేతులు పైకి. Not to me. You are raising the hand to the Lord. Lord. దేవా. Inside you. Don't bother about your mother, the church, or pastor. Just yourself is connected with Jesus Christ. And inside you, you speak to Jesus Christ. Lord, whatever sin I have done, forgive me. You are speaking from inside. Nobody can listen what you are talking because you are speaking to the Lord. Lord, whatever sin I have done, please forgive me. From this moment onwards, I am not going to do that kind of sin at all. When you start saying that, from inside, the burn, the weeping has to take place from inside. You surrender to the Lord. Lord, hold me in your right hand. Give me the right direction. Give me the right path. I have done so many mistakes. From this moment, I am not going to do that. Bless me. Touch me. Baptize me. And I like to be a child of Jesus Christ. You pray, you pray, you pray. You pray. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Out! Free her from all the worldly thoughts. Free her from all the unwanted directions. Hold her in your right hand, Jesus. Give her the courage, what you have told. Allow her to experience what you are going to entrust to her. Thank you, Jesus, for you are going to do that. In Jesus' name, amen. Amen. Hallelujah! 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 So the Lord is going to speak in such manner. Weeping. But now, before we close this meeting, we have to make sure that Jesus Christ should be happy. So we have to change. ఈ కార్యక్రమం ఈ రోజు పెట్టినటువంటి కార్యక్రమం ముగించే లోపు ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా దేవుడు బాధపడేటట్లుగా కాకుండా సంతోషంగా ఉండే స్థాయిని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఐ రెడీ ఫర్ ఇట్. మీరు రెడీగా ఉన్నారా? హల్లెలూయా. దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడలా నీకెంతో మేలు. It says that saying, Jesus was saying, could that you
you people, and he says, even you people at the back had known on this day, today, this night, if you have known Jesus Christ, who he is, the thing that made for peace, he has come to the world for peace. But now, we are fighting each other. Husband is fighting with wife, wife is fighting with husband, parents are fighting with the children, and children is against the parents. All fighting is going on. But Jesus Christ came for peace. మనలో మనం ఒకరికొకరు తగాదాలు కలిగి ఉండి కుటుంబంలో భర్త అంటే భార్యకు, భార్య అంటే భర్తకు, బిడ్డలకు ఒకరికొకరు ఆ తగాదాలు కలిగి ఉన్నప్పుడు ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాటను మనం గమనించుకోవాలి. ఆయన ఇక్కడికి వచ్చి చూసేటట్లుగా ఉంటూ ఉన్నాడు. యూ అండ్ మీ క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్, మనము దేవుని కొరకు సమర్పించుకునేటువంటి స్థాయిని కలిగి ఉండాలని ఆశపడుతూ, అండ్ ది థర్డ్ డే వెన్ హి రోస్ అప్, ఆయనను సమాధిలో పెట్టినప్పుడు మూడు రోజులు సమాధి నుండి మూడవ దినాన్ని లేచారు. హి వాస్ టెల్లింగ్ ది డిసైపుల్స్ అండ్ టు ది వరల్డ్, ఆయన బయటకు వచ్చిన తర్వాత మూడో రోజు బయటకు వచ్చిన తర్వాత శిష్యులతో చెబుతూ ఉన్నారు, ఐ యామ్ నాట్ టేకింగ్ ది పీస్ విత్ మీ, ఆ యొక్క సమాధానమును నాతో నేను తీసుకుని వెళ్ళట్లేదు, ఐ లీవ్ ది పీస్ టు యు, సమాధాన కర్తను మీకు తోడుగా ఇస్తూ ఉన్నాను. బట్ డు యు పీపుల్ హావ్ పీస్, ఈ రాత్రి చేరినటువంటి మనలో సమాధానము కలిగి ఉన్నవారు ఉన్నారా? డు యు హావ్ పీస్, మీకు సమాధానం ఉందా కుటుంబంలో? యు హావ్ పీస్, సమాధానం ఉందా మీకు అమ్మ? సమాధానంగా ఉంటున్నారా? షీ సెడ్ yes, యు హావ్ ఎవ్రీథింగ్ ఇస్ సాటిస్ఫైడ్, అన్ని చక్కగా ఉన్నాయి కుటుంబంలో, అందరూ సంతోషం సమాధానంగా ఉన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, అంత కరెక్ట్గా ఉన్నారా మొత్తం అందరూ కుటుంబంలో? ఏమైనా బాధలు కట్టాలంటే ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. షీ సెడ్ నో, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, యు హావ్ ఏ హౌస్, ఓన్ హౌస్, మీకు సొంత ఇల్లు ఉందా? సో యూ హ్యాపీ విత్ దిస్? ఇంటి ద్వారా మీరు సంతోషపడుతున్నామా? గుడ్, షీఈస్ హ్యాపీ విత్ దట్, షీఈస్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ అదర్ హౌస్, ఇట్స్ గుడ్. ఆయన చేసినటువంటి ప్రయాణం ఇంచుమించు 2 లక్షల పైబడి ప్రయాణం చేశారు. 2 లక్షల కిలోమీటర్లు దేని ద్వారా? విమానం గుండా, రోడ్డు మీద ట్రైన్ లో కాదు, విమానం మీద 2 లక్షల పైనే ప్రయాణం చేశారని చెప్తా ఉంటాం. 4 లక్షల పైబడి, 4,54,000 కిలోమీటర్లు 4,54,000 కిలోమీటర్లు విమానం గుండా ప్రయాణం చేశారు. ఓన్లీ బై ఫ్లైట్, ఓన్లీ ప్రయాణం విమానం గుండా. స్టిల్ ఐ డోంట్ హావ్ ద పీస్, ఇప్పటికీ నాకు సమాధానం లేదు ఎంత ప్రయాణం చేసినా అని ఆయన చెప్తాను. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ 5-స్టార్ హోటల్, ఆయన నేను ఒక 5-స్టార్ పెద్ద హోటల్లో నేను ఉంటా ఉన్నాను. ఇన్ దుబాయ్, దుబాయ్ అనే దేశంలో ఆయన పెద్ద హోటల్లో ఉన్నారు. మై సన్ ఇస్ వర్కింగ్ ఇన్ దట్ హోటల్ యాస్ ఆపరేషన్స్ మేనేజర్. ఆ హోటల్లో ఆయన ఒక కుమారులు దాన్ని ఆపరేట్ చేసే సిస్టంలో ఆయన ఒక మేనేజర్గా పనిచేస్తున్నారు వాళ్ళ అబ్బాయి గారు. ద కంపెనీ హస్ గివెన్ అ 5-స్టార్ 2-బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఆ హోటల్లో ఉన్నటువంటి కంపెనీ వారి వరకు 2 బెడ్రూమ్స్ ఇచ్చింది, పడక గదులు. సో మైసెల్ఫ్ మై వైఫ్ ఆర్ స్టేయింగ్ విత్ మై సన్, వారి కుమారులు అలాగే వారికి సతీమణి వారు కలిసి అందులోనే ఉంటా ఉన్నారు. మార్నింగ్ 9:00-10:00 హౌస్ కీపింగ్ బాయ్స్ విల్ కమ్, ఉదయం 9 గంటలకి అలాగే 10 గంటలకి ఇల్లు తుడవడానికి ఒక మనిషి వస్తారు. వాళ్ళే అవన్నీ కూడా మంచం తీసేస్తారు, అవన్నీ దులిపేస్తారు, గుడ్లన్నీ మార్చేస్తారు, మంచి బట్టలు వేస్తారు. ఆ యొక్క హోటల్ లెవెల్ అలాంటిది. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ, కానీ ఇన్ని జరుగుతున్నా మేము ఏ పని చేయకపోయినా నా జీవితంలో హ్యాపీ సంతోషం లేదు. ద పీస్ ఇస్ నాట్ ఇన్ మీ బికాజ్ నాట్ ఫర్ దిస్. సంతోషం సమాధానం నాకు లేదని చెప్పినాను తప్ప మీ కొరకు కాదు. ఐఎమ్ ఆస్కింగ్ జీసస్ గివ్ మీ మోర్ పవర్ టు డూ మోర్ సర్వీస్ ఫర్ ద లార్డ్. యేసు ప్రభు నేను అస్తమాను అడుగుతున్నాను ఏంటంటే నాకు ఎక్కువ బలం కావాలి, ఎక్కువ శక్తి కావాలి, అది నీ కొరకు నేను ఉపయోగించాలి అని అడుగుతున్నాను. ఆమేన్. సో ద పీస్ ఇస్ నాట్ ఇన్ మీ,
గనక దానిని బట్టి సమాధానం నాకు లేదని నేను చెప్తున్నాను. ఐ థింక్ అవుట్ ఆఫ్ దిస్ 64 మంత్స్ ట్రావెలింగ్ అవుట్ సైడ్, ఈ 64 నెలలు ప్రయాణం, దిస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ డూయింగ్ ఎ సర్మన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఏరియా. ఇది మొట్టమొదటి ప్రసంగం నేను ఇలాంటి ఏరియాలో చెప్పడం. లాస్ట్ మంత్ ఐ వెంట్ టు ఉగాండా ఆఫ్రికా. పోయిన నెలలో నేను యుగాండా అనే ఆఫ్రికా దేశంలో యుగాండా అనే ప్రాంతం వెళ్ళాను. ద గవర్నమెంట్ హస్ ఇన్వైటెడ్ మీ టు ప్రీచ్ ఇన్ ద ప్రిజన్. అక్కడ గవర్నమెంట్, అక్కడ ఉన్న ప్రభుత్వం నన్ను ఆహ్వానించింది ప్రసంగం చెప్పడానికి. ఫర్ దట్ కంట్రీ ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ విత్ ది ఇన్విటేషన్ టు గో అండ్ ప్రీచ్ ఇన్ ద ప్రిజన్. నేనే మొట్టమొదటి వ్యక్తిని అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి నన్ను నియమించారు వాళ్ళు. దట్ ఆల్సో ఇట్ వాస్ ఫస్ట్ టైం ఫర్ మీ. అది కూడా మొట్టమొదటిది. తర్వాత వచ్చింది ఇలాంటి ఏరియాలో ప్రసంగం చెప్పడం, ఇదే మొట్టమొదటిది. అది ఫస్ట్ది, రెండోది. సో దట్ ఇస్ ఫస్ట్, దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్. అది అక్కడ ఆ దేశంలో అది ఫస్ట్, ఇక్కడ చేరినటువంటి ఆంధ్రాలో ఇది ఫస్ట్. సో వెన్ ఐ కేమ్ హియర్, వెన్ ఐ సా దిస్, ఐ వాస్ జస్ట్ ఆస్కింగ్ లార్డ్, వై డిడ్ యు బ్రింగ్ మీ హియర్. ఇక్కడికి అడుగు పెట్టిన తర్వాత నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు, దేవా ఎందుకు నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చావు అని అడిగాను. బికాజ్ ది లార్డ్ వాస్ సేయింగ్ హి లవ్స్ యు పీపుల్. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇక్కడ ఉన్న ప్రజలను ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పాడు. హి లవ్స్ ఎవరీవన్ ఓవర్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న వారందరిపైన, కుర్చీలో కూర్చున్న వారు, కింద కూర్చున్నారు, వినే వారందరిని కూడా నేను ఇష్టపడుతున్నానని దేవుడు చెప్పాడట. హీస్ లవింగ్ సో మచ్ బట్ యు ఆర్ నాట్ టేస్టింగ్ దట్ లవ్. దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను రుచి చూడాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. వై? బికాజ్ వి ఆర్ నాట్ ఫాలోయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, వి డజంట్ నో ద లవ్ ఆఫ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ వాక్యమే ఉంది కనుక వాక్యానికి విధేయత చూపించే వారిగా ఉండాలి. ఇట్ సేస్ ఇన్ దట్ వర్సెస్, బట్ నౌ దే ఆర్ హిడెన్ ఫ్రమ్ యువర్ ఐస్, ద లవ్ అండ్ ఆల్, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ త్రూ యువర్ ఐస్. చూడండి, ఇప్పుడు చదివిన వాక్యంలో 42వ వచనంలో ఉంది ఏమనంటే, హల్లెలూయా. You come this side. Ramman bhai, avarna pilustunnaru chudandi. Your child is in your lap. Mee chethilo paapu unda, baabu unnada? Aa pakkana undi ichesellaru. No, it's okay, okay, I'll call you later. Okay, I'll come that side. Ara vachese tu maatladana aashpadutunnarani. You have peace with you? Meeku samadhanam unda? Kutumbamlo samadhanamga untu unnava? Yes, she said better, but the spirit better. Yes, so some problem is there. Yes, the spirit, the Holy Spirit in me was telling that you are not happy. పరిశుద్ధాత్మ నాతో ఉండి చెబుతున్నాడు, సమాధానం ఉందంటున్నావు కానీ నీకు సమాధానం తక్కువగా ఉందని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, front of everybody you say that you are happy, అంతర్ముందు inside you the Lord knows, he says that you are not happy. కూర్చున్న వాళ్ళందరి ముందు నువ్వు నిలబడి సంతోషంగా ఉన్నాను అని చెప్పగలుగుతున్నావు, కానీ మనసులో ఎక్కడో నీకు తెలియని బాధ ఉంది. యు హావ్ కమ్ అలోన్ ఆర్ యు హావ్ యువర్ హస్బెండ్ హియర్? నువ్వు ఒక్కదాని వచ్చావా, లేదంటే మీ ఆయన గారు కూడా ఇక్కడ ఉన్నాడా? షీ కమ్ అలోన్. సో వేర్ ఇస్ హి హస్బెండ్? ఎక్కడ ఉన్నారు మీ ఆయన గారు? ఎక్కడ ఉన్నాడు? ఎట్ హోమ్. వై హీ డి నాట్ కమ్? ఎందుకు ఆయన ఇక్కడికి రాలేదు? నో, షీ డోంట్ నో. యు డి నాట్ కాల్? నువ్వు పిలవలేదా మరి ఆయన? సో ది లార్డ్ ఇస్ సేయింగ్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ, దట్ ఇస్ వై ఐ ఆస్క్ యు టు స్టాండ్ అప్. దేవుడు మాట్లాడితే రాత్రి నీకు చెప్పింది ఏంటంటే, నీకు సంతోషం లేదు, సమాధానం తక్కువగా ఉంది, కాబట్టి నా గురించి నాతో చెప్పిస్తూ ఉన్నాను. హి వాంట్స్ టు గివ్ యు పీస్. హి వాంట్స్ టు గివ్ యు పీస్. దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. But you have to surrender to the Lord Almighty. దేవుడు చెప్పేటువంటి మాటకు నువ్వు విధేయత చూపించాలి. Have you baptized? బాప్తిస్మం తీసుకున్నావా? How long? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? Still have you received the Holy Spirit? బాప్తిస్మం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళావా, పరిశుద్ధాత్మ పొందుకున్నావా? No. You did not pray for that. మరి ప్రార్థన చేయలేదా, అది కావాలని అడగలేదా దేవుణ్ణి? You know about Holy Spirit. కన్నికి తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? She don't know about Holy Spirit. In the Bible there is Holy Spirit. Once you receive the Holy Spirit, then you will receive the gift of the Holy Spirit and you will not be afraid of anything when you receive the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటే నీకు బాధ ఉందో లేదో, దుఃఖం ఉందో లేదో,
ఒకవేళ నీకు కావాలా ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఎందుకంటే అది పొందుకున్నావు అన్ని బాధలు పోతాయి. అది చెప్పేది. యు వాంట్ ఇట్? షూర్, 100% కావాలి కదా నీకు? షూర్, ఖచ్చితంగా కావాలా? ఖచ్చితంగా కావాలా? క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకో, రైస్ యువర్ హ్యాండ్, చేతులు పైకెత్తు. You are talking to the Lord, not to me. Devunto maatladu edurugunna maatu kaadu. Only with the Lord. The connection is only with the Lord. In the name of the Father. Devunto ni sambandhan pettuko, devunto maatladu. The Lord says. Devudu cheptu annadu. Your connection is only with the Lord. Only ni connection devunitone pettuko, not with anybody else. Inke evvarto kaadu ni sambandham ee prarthanalo. Devunitone maatladu, noru teru. Speak to the Lord. Devunto maatladu, noru teru. In the name of the Father. తండ్రి అయిన దేవ, కుమారుడైన పరిశుద్ధాత్మ దేవ, సరెండర్ టు ది లార్డ్. డోంట్ థింక్ అబౌట్ ది వరల్డ్లీ థింగ్స్, డోంట్ థింక్ అబౌట్ యువర్ హౌస్, జస్ట్ యు అండ్ జీసస్ క్రైస్ట్. ఇంటి గురించి కానీ దేని గురించి ఆలోచించుకుంటూ దేవునితో సంబంధాన్ని పెట్టుకో. సరెండర్ టు ది లార్డ్. ఆమేన్. ది లార్డ్ ఇస్ గోయింగ్ టు టచ్ యు. Do you believe in that? దేవుడు నిన్ను తాకుతున్నాడు. The name of the Father, and of the Son, and of the Holy Spirit. Receive. Amen. In Jesus' name. Amen. 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 Sit down. నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. So it says, for the days will come upon you people. There are days, there are evil days which is going to come upon you people. And the enemies will be against you, will set up a barricade around you and surround you and ham you. ఈ చెప్పబడినటువంటి మాట బైబిల్ గ్రంథంలో నుంచి. Asking me to read this and speak to you people. నాతో మాట్లాడి అదే మాట మీతో చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. He is going to forgive you people. మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టి, if you can repent today, ఈ రాత్రి దేవుని దగ్గర మనం పశ్చాత్తాపపడి, if you can surrender to the Lord Almighty today, దేవుని దగ్గర మనం ఒప్పుకొని ప్రభువాని ఉన్నామని అడగాలి. If you are ready to receive what the Lord wants you people to receive, you will not be like this from this moment onwards. ఏదైతే ఇప్పుడు ఉన్నావో అదే బాధల్లో ఎన్నడూ ఉండకుండా దేవుడు చేస్తాడట. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. Because I am serving the same Lord. ఏదైతే నేను ఏ దేవుని అయితే ఆరాధన పూజ చేస్తా ఉన్నానో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సేమ్ లార్డ్ విచ్ ఐఎమ్ సర్వింగ్. ఎవరికైతే నేను పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నానో, ఇఫ్ యు స్టార్ట్ ఫాలోయింగ్ దట్ జీసస్ క్రైస్ట్, ఆ దేవుణ్ణి ఆ యేసు ప్రభువుని నేను వెంబడించేటట్లుగా ఉండి, యు విల్ నాట్ బి సిట్టింగ్ లైక్ దిస్. మీ కూర్చున్నటువంటి మీలో ఈ విధముగా కాకుండా, యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ లైఫ్ విల్ నాట్ బి లైక్ దిస్. మీరున్నటువంటి కుటుంబ పరిస్థితులు ఈ విధంగా కాకుండా, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ప్రతి విధమైనటువంటి ఆలోచన దేవుడు మార్చి నూతనంగా మార్చాలని చూస్తా ఉన్నాను. జస్ట్ ఇమాజిన్ దట్ ద గవర్నమెంట్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ ఏరియా. ఒకసారి ఆలోచన, నమ్మకం ఉంచి అదే యేసు ప్రభుని వెంబడించాలని ఆశపడుతున్నారా? యు వాంట్ టు రిసీవ్ దిస్ క్రైస్ట్ యాస్ యువర్ సేవియర్? యేసు ప్రభు మన సొంత రక్షకుడిగా ఈ రాత్రి అంగీకరిస్తున్నారండి. హౌ మెనీ ఆఫ్ యు? మీలో ఎంత మంది చేయి? దోస్ హూ రైస్డ్ యువర్ హ్యాండ్ ప్లీజ్ స్టాండ్ అప్. ఎంత మంది అయితే చేతులు? Hallelujah! 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 The Lord says he is going to touch you now. దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ రాత్రి మిమ్మల్ని. Speak to the Lord. దేవునితో మాట్లాడు. Speak to the Lord. Speak to the Lord. Speak to the Lord. దేవునితోనే మాట్లాడు. ఎవ్వరితోనూ దేవునితోనే. దేవుని. The name of the Father and of the Son and of the Son. Receive. Amen. In Jesus' name. Yes. Talk to the Lord. He's going to touch you. దేవుడితో మాట్లాడు. He's going to touch you. He's going to touch you. తెరవండి అమ్మ, నోరు తెరవండి, నోరు తెరవండి. In Jesus' name. In Jesus' name. In Jesus' name. Bless him. Bless him in Jesus' name. Lord, this is your son who has come to receive the blessing from you. Touch him in just such a manner. In the name of the Father and of the Son and of the Holy Spirit. Receive. Amen. In Jesus' name. Amen. 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 ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, నోరు తెరవాలి. దేవునికి మీకే సంబంధం, ఎవరో ఏం చూడొద్దు. I have something to do at your home. Something different. Where you have not tasted so far. The Lord is going to do in such a manner where
what the worry which is going through you, it is going to change. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, receive! Amen. In Jesus' name. Amen. Amen. Keep on praying. Keep on praying. And of the Son, and of the Holy Spirit, receive. Receive! In Jesus' name. You and Jesus Christ and nobody else. You and Jesus Christ and nobody else. Talk to Jesus Christ. Camera wipe chodo. Talk to Jesus Christ. Keep on talking. Keep on talking. Yes, I am talking. Close your eyes. Name of the Father. Lord, hold her in your right hand. Hold her in your right hand. In Jesus' name. In Jesus' name. In Jesus' name. In Jesus' name. Receive! Amen. Now. 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 Keep praying to the Lord. 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 Amen. 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 Chei pattuko
పట్టుకు జారి పోకుండా నీ పడి పోకుండా యేసు రక్షి పట్టుకు చెయ్యి పట్టుకు సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి కార్యక్రమము ద్వారా. Shout hallelujah, those are happy. ఎవరైతే సంతోషంగా ఉన్నారో బిక్కరగా దేవునికి హల్లెలూయా చెప్పండి. Hallelujah! 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 Thank you Jesus for giving me this opportunity. దేవా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. You have brought some of them. ఇక్కడికి నీవు తీసుకొచ్చినటువంటి విధానంలో నీకు స్తోత్రాలు. Thank you Jesus for touching some of them. ఇదిగో నేను చేరిన వారిలో కొంతమంది నీవు తాకావు, నీకు వందనాలు. Give them the opportunity to testify themselves. ప్రభువా వాళ్ళు అనుకున్నటువంటి విధానం బట్టి వారి కొరకు మీరు ద్వారాలు ఓపెన్ చేయండి. Allow them the taste of what you have done to them. ఏదైతే మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో అది గుర్తెరిగేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. Let the world notice what a difference has taken place in them. ఏదైతే మీరు కొరకు మీరు సిద్ధం చేస్తూ ఉన్నారో వారి ప్రాంతం కొరకు మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తా ఉన్నారు. Thank you Jesus for you are doing that for us. మీరు చేసినటువంటి కార్యం బట్టి మరొక్కసారి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. Thank you Jesus. మరొక్కసారి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. Thank you Jesus. మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. Thank you Jesus. మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. In the name of the Father. తండ్రియైన దేవుని యొక్క Son. కుమారుడు యేసుక్రీస్తు ద్వారా. And the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. The blessing from above. In Jesus name we pray. ఒందుకున్నటువంటి అవకాశం బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మంచిది, అందరూ కూర్చుందాం ఒకసారి. గట్టిగా చెప్పండి కూడా. ఫోటో ఫోటో ఒకసారి